తలుపులమ్మగా అమ్మవారు ఆవిర్భవించిన క్షేత్రం లోవా. అత్యంత ప్రాచీనమైన ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ఈ ప్రదేశం తలుపులమ్మ లోవగా ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు దట్టమైన అరణ్యంగా చెప్పబడుతున్న ఈ ప్రాంతంలో ఎటు చూసినా కొండలు దర్శనమిస్తుంటాయి. ఈ కొండలలో ఒకదాని ధారకొండగాను మరొక దానిని తీగకొండగా స్థానికులు పిలుస్తుంటారు. ఈ రెండు కొండల మధ్య తలుపులమ్మ అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది. తలుపులను నెరవేర్చే అమ్మవారు కనుక తలుపులమ్మగా ప్రసిద్ధి చెందినట్టు స్థల పురాణం చెబుతుంది. కృతయుగంలో ఈ ప్రాంతానికి చేరుకున్న అగత్య మహర్షి సంధ్యావందనం చేసుకోవాలనుకోగా ఎక్కడా నీటి జాడ కనిపించలేదు. దాంతో ఆయన జగన్మాతను ప్రార్థించగా కొండపైన పాతాళగంగ పొంగింది. సంధ్యావందనం పూర్తి చేసుకున్న అగత్యుడు ఈ ప్రాంతంలోనే కొలువై ఉండమని అమ్మవారిని కోరడంతో ఆయన అభ్యర్థన మేరకు అమ్మవారు ఇక్కడ కొండ గుహలో కొలువు తీరింది. కాలక్రమంలో అమ్మవారు భక్తుల కోరికలు నెరవేరుస్తూ తలుపులమ్మగా పూజాభిషేకాలు అందుకుంటోంది. ఇక్కడ అమ్మవారు సకల శుభాలను ప్రసాదిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు. పచ్చని ప్రకృతి ఉడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువైన ఇక్కడి అమ్మవారిని దర్శించడం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. ప్రతి ఏటా చైత్ర ఆషాఢ మాసంలో దేవాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. బహుళ విధియా తదియా రోజులలో ప్రత్యేక పూజలు జరుపుతారు. ఇక్కడ వేడుకలు సుమారు 15 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఆలయ దర్శనం సాయంత్రం 6 గంటల వరకే ఉంటుంది. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.